హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో గరం మసాలాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని దానిలో హాఫ్ కప్ వరకు లవంగాలను వేసుకోవాలి చిన్న సైజ్ కప్పును తీసుకుంటున్నాము తర్వాత కప్పు దాల్చిన చెక్కని వేసుకోవాలి దాల్చిన చెక్కను కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత స్టార్ ఫ్లవర్ను తీసుకొని దాన్ని కూడా వేసుకోవాలి అది కప్పు వరకు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఇలాచీని వేసుకోవాలి ఇలాచీ అనేది పావు కప్పులు హాఫ్ చేసుకొని వేసుకోవాలి తర్వాత జాపత్రిని కూడా అదేవిధంగా వేసుకోవాలి జాపత్రి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వన్ స్పూన్ మిరియాల పొడి ఉన్నట్లయితే దాన్ని వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడి ప్లేస్లో మిరియాలు ఉన్నట్లయితే మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి కొంచెం మెత్తగా కావాలి అనుకున్నట్లయితే ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవటమే మనకి పాడవదు చక్కగా ఉంటుంది స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీలో అలాగే ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ రైస్ మసాలా కర్రీల్లో యూస్ చేసుకున్నట్లయితే టేస్ట్కి టేస్ట్ టేస్ట్ హెల్దీకి హెల్దీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్